అంకిత భావం, సోదర భావం, సేవాభావం మచ్చుకైనా లేని రోజులివి. మితిమీరిన స్వార్థం అందినంత దోపిడీ చేయడమే కాని తమనెన్నుకున్న ప్రజల్ని పట్టించుకునే నాయకుడే లేని ఈ రోజుల్లో కులాల ఐక్యత, మతాల ప్రస్తావన లేని సమభావనతో, సమన్యాయంతో సామాన్య జనానికి కూడా అందుబాటులో ఉండడానికి జనమే సైన్యంగా, సేవే లక్ష్యంగా జనసేన ఆవిర్భవించింది. జనసేన ఆశయం అభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా పంచాలనే సదాశయం. వాటిలో మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం, రేషన్ కి బదులు మహిళల ఖాతాల్లో 2500 నుంచి 3500 వరకు నగదు, బీసీలకు రాజకీయంగా 5% రిజర్వేషన్ల పెంపు, ప్రభుత్వోద్యోగులకు సిపిఎస్ విధానం రద్దు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతి గృహాలు, ముస్లింల అభివృద్ధికి సచార్ కమిటీ విధానాల అమలు, వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు, గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన అంశాలను పొందుపరిచింది మన జనసేన. మనందరం జనసేన వైపు అడుగులేద్దాం, మన అభివృద్ధిని మనమే సాధించుకుందాం. జయ హో జనసేన.